నమస్కారం సార్, నా పేరు సతీష్ కుమార్. నేను జూన్ 27, 2021లో నేను మనీ మ్యాజిక్ స్క్రిప్ట్ అనే క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. ఈ క్లాస్ కన్నా బిఫోరు మీరు ఒక జూమ్ క్లాస్ చెప్పారు, అందులో మనీ మీద నెగిటివ్ ఆలోచనలు ఉంటాయని చెప్పారు. మనీ మీద నెగిటివ్ ఆలోచనలు ఏంటి? అసలు మనీ మీద నెగిటివ్ ఆలోచనలు ఉంటాయా? మనీ అనేది ఒక టూల్, అందుమీద దానికి నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు ఏంటి అని నేను అనుకున్నాను. కానీ క్లాస్లో జాయిన్ అయ్యాక నాకు తెలిసింది, మనీ మీద మీరు చెప్పే విధానం చూసి, మీరు ఆలోచించిన విధానం చూసి మనీ మీద ఇన్ని నెగిటివ్ ఆలోచనలు ఉంటాయన్న విషయం నాకు ఆ రోజు తెలిసింది. అండ్ మీరు ఇచ్చారు యాక్టివిటీ, ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నాకు ఒక 2-3 రోజుల వరకు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మనీ మ్యాజిక్ స్క్రిప్ట్ అంటున్నారు, ఈ స్క్రిప్ట్ నేను రాయడం వల్ల నాకు ఏంటి, అసలు నాకు ఏమొస్తుంది అసలు అని నేను అనుకున్నాను. ఒక 2-3 రోజుల వరకు అసలు ఏమీ అర్థం కాలేదు. కానీ 3 రోజుల తర్వాత నాకు మీరు చెప్పినవన్నీ కూడా గుర్తు చేసుకొని నేను రాసుకుంటూ ఉంటే, ఆ నల్ల పేపర్ మీద నేను రాస్తూ ఉన్నంతసేపు మనీ మీద ఇన్ని నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయా, నాలో ఇన్ని నెగిటివ్ భావనలు పెట్టుకొని నేను అసలు ఎలా ఉంటున్నాను అసలు నేను అని ఒక గిల్టీ ఫీలింగ్ కూడా వచ్చింది. అవును, నిజమే, మనం చిన్నప్పటి నుంచి అసలు ఎన్ని నెగిటివ్గా మనం మనీ గురించి నెగిటివ్గా విన్నుంటాం, మన వాళ్ళే కానీ, మన రిలేషన్స్లో కానీ, మన స్కూల్లో కానీ, మన కాలేజీలో కానీ, మన ఫ్రెండ్స్, మన సొసైటీలో అసలు మనీ గురించి ఎంత నెగిటివ్గా ఆలోచిస్తారా, అసలు పాజిటివ్ అనేది లేకుండా ఎలా మాట్లాడతారు వీళ్ళు అని నాకు ఈ రాస్తున్నంతసేపు కూడా ఈ ప్రశ్నల పరంపర బాగా వచ్చింది. ఈ రాస్తున్నంతసేపు కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక రకంగా షేమ్ ఫీలింగ్ కూడా కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు మనీ గురించి ఇంత చీప్గా బిహేవ్ చేసిన ఆలోచనలు కూడా, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాస్తున్నంత కాలం అదొక రకంగా ఫీల్ అయ్యాను నేను. ఎప్పుడైతే నేను 2వ వారం దాటేసి 3వ వారంలోకి అడుగు పెట్టానో రాయడంలో, అడుగు పెట్టి అలా 16th డే కంప్లీట్ అయింది, ఆ రోజు నాకు ఈ ఇన్ని రోజుల నుంచి వచ్చిన ప్రశ్నల పరంపర అన్నిటికి కూడా నాకు సమాధానాలు దొరికాయి. నాకు ఆ ప్రశ్నలకు ఆ సమాధానాలు దొరికిన తర్వాత అసలు నాలో వచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. మనీ ఇజ్ ఏ నిజంగా ఒక మ్యాజిక్ టూలే. ఆ స్క్రిప్ట్ అనేది కూడా అసలు నిజంగా ఒక మ్యాజిక్. అది రాస్తున్నంతసేపు మనలో వచ్చిన భావనల్లో మొదట నాలో ఈ మనీ మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ అనేది టోటల్గా పోయింది. దెన్ నెక్స్ట్ నా వే ఆఫ్ టాకింగే కానీ, నా బిహేవియరే కానీ నేను చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు నాలో చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అసలు నన్ను నేనే నమ్ముకోలేకంత ఇదిగా ఉన్నా నేను. ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయో, ఈ స్టార్ట్ అయిన రోజు నుండి నేను మాట్లాడుతున్న నా క్లయింట్స్తో నేను మాట్లాడుతున్న విధానం చూసి, వాళ్ళు అక్కడక్కడ స్ట్రక్ అయిన చిన్న చిన్న మనీ కూడా నాకు రిలీజ్ అవుతూ వచ్చింది. అంటే మనీ ఫ్లో అనేది జరుగుతుంది. ఇలా ఆ రోజు నుండి టోటల్గా నా బిజినెస్ విషయంలో కానీ, నా ప్రొఫెషనల్ విషయంలో కానీ చాలా వరకు మార్పులు వచ్చాయి. అసలు డబ్బు అంటే ఏంటి, డబ్బు మీద ఇన్ని అపోహలు, ఇన్ని భయాలు ఉంటాయా అని, ఇవన్నీ కూడా నాలో నుంచి తొలగించబడ్డాయి. రాజశేఖర్ సార్, నిజంగా నేను మీకు
మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్స్ ఏ మిరాకిల్ ప్రోగ్రామ్ ఫర్ మీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.